गुड मॉर्निंग स्टूडेंट्स मैं लास्ट क्लास लो एक्सरसाइज 3A लो 1 2 कंप्लीट చేసుకున్నాం ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేయమని మనకి సిలబస్ తో సంబంధం లేవేవి పర్ఫెక్ట్ స్క్వేర్లు ప్రాక్టీస్ చేయమని ఇచ్చాను ఒకసారి చూడండి అవి చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి x స్క్వేర్ - 8x + 6y - 4 0 అని ఇచ్చాం అంటే x స్క్వేర్ - 8x నేను కొంచెం స్పీడ్గా రాసేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఫోర్ స్క్వేర్ కాబట్టి సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ వై ప్లస్ ఫోర్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ కూడా వెళ్ళిపోతే ప్లస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్ వై ప్లస్ ఫోర్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్ వై ప్లస్ ట్వంటీ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్ గెట్ క్యాన్సిల్ దట్ ఈస్ కామన్ తీసేసుకుంటే వై మైనస్ ట్వంటీ బై సిక్స్ దట్ ఈస్ టెన్ బై త్రీ ఇది ఫైనల్ ఆన్సర్ మనకి ఎక్స్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఇంటూ వై మైనస్ టెన్ బై త్రీ ఏమన్నా మీకు ఈ ఆన్సర్ రాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకోండి నెక్స్ట్ వన్ అట్లాగే ఏం చేసుకున్నాం ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో దట్ ఈస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ వై ప్లస్ ఫైవ్ రాసుకుంటాం ఫోర్ గెట్ కామన్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు టూ వై ప్లస్ ఫైవ్ ఇక్కడ ముందే టూ కామన్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకా ఏమొచ్చిందో తెలియదు కాన్స్టెంట్ అందుకని ఇప్పుడే తీయట్లేదు ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వన్ బై టూ ఎక్స్ కోఎఫిషియంట్ వన్ బై టూ కాబట్టి వన్ బై టూ హోల్ స్క్వేర్ దట్ ఈస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ డైరెక్ట్గా రాశాను నేను ఒక స్టెప్ తీసేసి టూ వై ప్లస్ ఫైవ్ ఫోర్ని ఇప్పుడైనా చేయొచ్చు తర్వాత అయినా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఈక్వల్ టు టూ వై ప్లస్ ఫైవ్ దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఈ ఫోర్తో డివైడ్ చేసేస్తే వన్ బై టూ వై ప్లస్ ఫైవ్ బై ఫోర్ దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై టూ వై ఫైవ్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ మీన్స్ దట్ ఈస్ సిక్స్ బై ఫోర్ అంటే త్రీ బై టూ సో వన్ బై టూ కామన్ తీసేసుకుంటాం వన్ బై టూ కామన్ తీస్తే ఎంత వస్తుంది వై ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ వై ప్లస్ త్రీ ఇది చెక్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఈజీ ప్రాబ్లం ఇచ్చాం వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ సిక్స్ వై ప్లస్ నైన్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దట్ ఈస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక్కర్లా ఎందుకంటే డైరెక్ట్గా కనబడుతుంది ఇన్ కేస్ చేద్దామని చూసినా వై స్క్వేర్ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ వై కదా ప్లస్ త్రీ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ నైన్ ప్లస్ నైన్ అంతా మిగిలింది నైన్ నైన్ క్యాన్సిల్ అయిపోయి అదే వస్తుంది మళ్ళీ సో ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది పర్ఫెక్ట్ స్క్వేర్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఇక్కడ ఫోర్ ఏ ఎక్స్ ఫోర్ ఏ అంటే వన్ అని అర్థం ఎక్స్ మైనస్ జీరో హెచ్ అంటే జీరో అని వస్తుంది సో ఓకే మన ప్రాబ్లమ్స్ చూద్దాం థర్డ్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ నిన్న చేసిన టూ సమ్సే మనకి ద యాక్సిస్ డైరెక్ట్రిక్స్ అడిగాడు నన్ను వచ్చేసరికి వర్టెక్స్ ఫోకస్ అడిగాడు నిన్న శీర్షము నాభి అడిగే క్వశ్చన్లో ఇప్పుడు వచ్చేసరికి అక్షరేఖ నీతరేఖ సేమ్ ప్రాబ్లం అవే రాసుకొని రాసేసుకుంటాం వై స్క్వేర్ మైనస్ సిక్స్ వై మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నాం చూడండి వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై అలా ఉంచుకొని టూ ఎక్స్ ఫైవ్ అటు పక్కకి తీసుకెళ్ళిపోదాం వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫైవ్
y square plus 6y equal to 2x minus 5. Y square plus 6y కాబట్టి 6 కాబట్టి y coefficient 3 దాంట్లో హాఫ్ 6 by 2 3 3 square minus 3 square. Y square 6y 3 square minus 3 square. నేను ఈ రాశాను అంటే రిమైనింగ్ యాస్ ఇట్ ఇస్ చూసి రాసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ y square plus 6y plus 3 square ఫార్ములాని y plus 3 whole square లా రాసుకున్నాం. నెక్స్ట్ 3 minus 3 square అంటే మైనస్ 9 ఈక్వల్ టు 2x మైనస్ 5. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 9 అటు వెళ్ళిపోతే 2x మైనస్ 5 ప్లస్ 9, సో దట్ ఈస్ 2x ప్లస్ 4. 2x ప్లస్ 4 రాసుకున్నాం. 2x ప్లస్ 4 రాసుకున్న తర్వాత 2 కామన్ తీస్తే 2 ఇంటూ x ప్లస్ 2. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 2. మనం స్క్వేర్ లాగా రాయడం అర్థమైంది. ఇక రిమైనింగ్ సమ్ మామూలుగా చేసుకోవటమే. చూడండి ఫార్ములా కూడా ఒకసారి రాయలేదు, మనం ఒకసారి రాసుకుందాం. చూడండి ఏ ఫార్ములా వచ్చిందంటే వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఫార్ములాలా ఉంది. మీరు రాసుకోండి, ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా రాసి పక్కన రాసేసుకోండి. వర్టెక్స్ శీర్షం ఎంత, హెచ్ కామా కే. ఫోకస్ నాబ్ ఎంత, హెచ్ ప్లస్ ఏ కామా కే. హెచ్ ప్లస్ ఏనా మైనస్ ఏనా అంటే ఇక్కడ ప్లస్ వాల్యూనే వచ్చింది అందుకని ప్లస్ ఏ తీసుకున్నాం. హెచ్ ప్లస్ ఏ కామా కే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. అక్షరేఖ అంటే ఈ హోల్ స్క్వేర్లో ఉంది కదా, అదే వై మైనస్ కే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈస్ వై మైనస్ కే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నేతరేఖ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, సమ్ములు చూసి రాసుకోవటం. ఇవి డైరెక్ట్గా సమ్ములోంచి చూసే రాస్తున్నాను. చూడండి ఇక్కడ హెచ్కేఎల్ రాసా కదా నేను, హెచ్కేఎల్ కూడా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఇది చూస్తూ రాసుకుంటున్నాం. ఒకసారి చూడండి ఎలా రాస్తున్నాము. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అక్షరేఖ అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు ఉందో అది రాసేసుకోండి చాలు. వై ప్లస్ 3 ఈక్వల్ టు 0, వై ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నీతిరేఖ అంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఏది ఉంటే అదే, ఎక్స్ మైనస్ 2 ఉంటే ఎక్స్ మైనస్ 2నే రాయండి, 2x మైనస్ 3 ఉంటే 2x మైనస్ 3 అనేది రాదు, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదన్నా మనం పక్కకు లాగేస్తున్నాం కదా. ఎక్స్ ప్లస్ 1/2 ప్లస్ ఏ వాల్యూ ఎంత వస్తే అంత, ఎక్స్ ప్లస్ 2 ఏ వాల్యూ మాత్రం రాయాలి. 4a ఈక్వల్ టు 2 ఏ ఒకటి ఎక్స్ ప్లస్ 2 1/2 దట్ ఈజ్ 2x ప్లస్ 5. 2x ప్లస్ 4 ప్లస్ 1 హోల్ బై 2 తీసుకుంటే 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. మరి హెచ్కే ఎందుకు అంటే హెచ్కే మనం ఇప్పుడు ఈ సమ్ కంటే అడగలేదు, ప్రతిదానికి వర్టెక్స్ ఫోకస్ అడుగుతుంటాడు, అందుకోసం రాసాం. యాక్చువల్గా ఫార్ములాలు రాసి మనం రాసుకోవాలి. ఇక్కడ ఇవి రాయటం కోసం ఫార్ములాస్ ఏం అక్కర్లా, యాక్సిస్ డైరెక్ట్రిక్స్ రాయడానికి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అక్షరేఖ ఎంత అంటే వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. నీతరేఖ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఏ. 4a 2 కాబట్టి ఏ అనేది 1/2 అయింది. అదే 4 ఉండుంటే ఇక్కడ ఈ ప్లేస్లో 4 ఉండుంటే ఎంత వచ్చేది, ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1. 4a ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏ వాల్యూ 1 అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. సేమ్ ఇది కూడా అంతే, 4x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 20y ప్లస్ 67 ఈక్వల్ టు 0. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయమన్నాడు ఫస్ట్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ ఈ సమ్ ఆల్రెడీ వచ్చిందే, కాకపోతే ఎక్స్ ప్లస్లో వై ఇచ్చాడు ఫస్ట్ లెక్క ఇదే చూడండి మనం చేసిన సమ్ కూడా. సో 4x స్క్వేర్ ప్లస్ 12x ఈక్వల్ టు 20y మైనస్ 67 డైరెక్ట్గా రాసేస్తున్నాం. చూడండి 4 కామన్ తీసా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x 20y మైనస్ 67 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ 20y మైనస్ 67 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9/5 20y మైనస్ 67 4తో డివైడ్ చేసేసా, 5y మైనస్ 67/4. మీరు క్యాలిక్యులేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు, ఆన్సర్ మాత్రం ఇదే రావాలి ఫైనల్లో. ఫైనల్గా ఈ ఆన్సర్ రావాల్సిందే. మీరు క్యాలిక్యులేషన్లో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ చేయాలని లేదు, మీరు ఎలా అయినా చేయండి, ఆన్సర్ మాత్రం అది రావాలి. సో ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ 5y, ఈ మైనస్ 9/4 ఇటు వెళ్ళిపోతే ప్లస్ 9/4 దట్ ఈస్ మైనస్ 67 ప్లస్ 9 దట్ ఈస్ మైనస్ 58/4 మైనస్ 58/4లోంచి 5 కామన్ తీసేసుకున్నాం ఈ రెండింటిలో, అంటే వై 58/4 ఇంటూ 5 కూడా వస్తుంది.
అందుకోసమని ఫోర్ క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, టూ టూ జార్ టూ ట్వంటీ నైన్ జార్ దట్ ఈస్ టూ ఇంటూ ఫైవ్ టెన్. సో ఎక్స్ ప్లస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ వై మైనస్ ట్వంటీ నైన్ బై టెన్. ఫోర్ ఏ ఈక్వల్ టు ఫైవ్, ఏ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్. ఇవి యాక్చువల్గా టూ మార్క్స్కి ఇవ్వాలి, యాక్సిస్ డైరెక్ట్రిక్స్ మాత్రమే కాబట్టి. కాకపోతే ఇవి టూ మార్క్స్కి ఇవ్వలేడు, ఫోర్ మార్క్స్కి ఏమో మరి అయిపోతాయి, మార్క్స్కి ఏమో చిన్నవి అయిపోతాయి. అందుకని అడిగితే మొత్తం అడుగుతాడు. సో హెచ్కే వాల్యూస్ కూడా రాయండి, ఈ సమ్కి అవసరం లేదు బట్ మనం రాస్తున్నాం. ఇందాక చెప్పాం కదా యాక్సిస్ డైరెక్ట్రిక్స్ ఎలా రాసుకుంటున్నామో, డైరెక్ట్గా అక్షరేఖ నియతరేఖ ఇది. ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఈక్వల్ టు జీరో. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై మైనస్ ట్వంటీ నైన్ బై టెన్, వై మైనస్ ట్వంటీ నైన్ బై టెన్ ప్లస్ ఏ అంటే ఏముంది ఇక్కడ, ఫోర్ ఏ అంటే ఫైవ్ కదా, దట్ ఈస్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు జీరో అంతే అయిపోయింది. ఆన్సర్లు అయిపోయినాయి. కాకపోతే వాటి సింప్లిఫికేషన్ జాగ్రత్తగా రాసుకుంటాం మనం. దట్ ఈజ్ టెన్, టెన్కి ఫోర్కి ఎల్సియం ట్వంటీ, ట్వంటీ ఎల్సియం చూస్తే ట్వంటీ వై మైనస్ టెన్ టూ జార్ కాబట్టి టూ ఇంటూ ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఫోర్, ఫోర్ అండ్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ ట్వంటీ వై మైనస్ థర్టీ త్రీ బై ట్వంటీ, జీరో ఇంటూ ట్వంటీ జీరో. సో ట్వంటీ వై మైనస్ థర్టీ త్రీ ఈక్వల్ టు జీరో అని వస్తుంది. ఈ ఫోర్త్ సమ్ము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబులా హుజ్ ఫోకస్ ఈజ్ ఎస్ వన్ కామా మైనస్ సెవెన్ వర్టెక్స్ వన్ కామా టూ. మనకి ఇప్పుడు దాకా లెక్కలన్నీ ఏంటంటే పెరాబులా ఈక్వేషన్ ఇచ్చి వర్టెక్స్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కనుక్కోవడం ఇచ్చాడు. పరావలయం అనేది ఇచ్చేసి శీర్షము నాభి అక్షరేఖ నీతిరేఖ కనుక్కోవడం ఉంది. ఇప్పుడు ఇంకా రివర్స్లో వస్తున్నాం. వాడేమి ఇచ్చాడంటే ఫోకస్ వర్టెక్స్ ఇచ్చి పరాబులా ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు, శీర్షము నాభి ఇచ్చి పరావలయం సమీకరణం కనుక్కోమంటున్నాడు అన్నమాట. రివర్స్లో వస్తున్నాయి ఇప్పుడు చూడండి. ఎస్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఏ వన్ కామా మైనస్ టూ గివెన్ అని రాసుకున్నది. వీటిల్లో ఈ రెండింటిలో కామన్ ఏం కనపడుతుందో చూడండి, ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది. మనకి యాక్చువల్గా ఫార్ములాలు తెలుసు కదా, వర్టెక్స్ ఫార్ములా ఏంటి, హెచ్ కామా కే, శీర్షం ఫార్ములా హెచ్ కామా కే. ఫోకస్ అంటే హెచ్ ప్లస్ ఏ కామా కే, లేదా హెచ్ మైనస్ ఏ కామా కే, లేదా హెచ్ కామా కే ప్లస్ ఏ హెచ్ కామా కే మైనస్ ఏ, ఇట్లా ఏదైనా ఉండొచ్చు ఫామ్. మరి ఇక్కడ ఏది రాద్దాం, ఇక్కడ వన్ ఏ ఉంది ఇక్కడ వన్ ఏ కదా ఉంది అందుకని హెచ్ఏ ఉంటుంది. మరి ఇది మైనస్ సెవెన్ అని ఉంది, కే ప్లస్ ఏ రాయాలా కే మైనస్ ఏ రాయాలా, ఏదో ఒకటి కే ప్లస్ ఏ రాస్తున్నా నేను, కే ప్లస్ ఏ. సో దట్ ఈజ్ కే ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ సెవెన్, కే ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ సెవెన్. యాక్చువల్గా అయితే కే మైనస్ ఏ రాయాలి, మనకు ఆ సమ్ములు ఆన్సర్ వచ్చిన తర్వాత అర్థమైంది కాబట్టి ముందు కే ప్లస్ ఏ రాసేసుకున్నాం. కే ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ సెవెన్, ఎందుకంటే హెచ్ వాల్యూ వన్ కే వాల్యూ మైనస్ టూ, కే ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ సెవెన్, కే మైనస్ టూ పెట్టుకున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్, ఏ ఈక్వల్ టు మైనస్ ఫైవ్. ఏ అంటే డిస్టెన్స్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ రాదు, పాజిటివ్ వాల్యూనే రావాలి. అట్లాంటి కే మైనస్ ఏ తీసుకొని రాయాలి. కానీ మనకు ఆన్సరు ఇక్కడికి వచ్చేసరికి మారిపోతుంది, ప్లస్ ట్వంటీ రాకుండా మైనస్ ట్వంటీ వస్తుంది, ఆన్సర్ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎంత అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇంటూ వై మైనస్ కే. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఫోర్ ఏ ఇంటూ వై మైనస్ కే అంతే కదా. ఇవి ఇలా ఉంటే ఏం రాసుకోవాలి అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఫోర్ ఇన్ ఏ ఇంటూ వై మైనస్ కే. సో దట్ ఈస్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఫోర్ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ వై ప్లస్ టూ, మైనస్ ట్వంటీ ఇంటూ వై ప్లస్ టూ అని రాసుకున్నాం అన్నమాట. అది ఫిఫ్త్ సమ్ము. ఇక వీటితో చిన్న సమ్ములన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. మేము నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఫస్ట్ రోమ్ను కంప్లీట్ చేసుకొని తర్వాత సెకండ్ రోమ్ను స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేసామో ఇవన్నీ ఎగ్జాంపుల్స్లో మళ్ళీ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అలవాటు అవటమే కాబట్టి ఇప్పుడు దాకా మనం చేసింది. నెక్స్ట్ సమ్ముల నుంచి ఇచ్చినప్పుడు హోంవర్క్ సమ్ములు కూడా ప్యారలల్గా ఇస్తుంటాను నేను టెక్స్ట్ బుక్లో, అవి ప్రాక్టీస్ చేద్దరు. ఈ మూడు మళ్ళీ ఇమేజ్ పెడతాను, కాపీ చేయండి జాగ్రత్తగా. అట్లాగే ఈవినింగ్ ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఉంది కాబట్టి స్టాండర్డ్ ఫామ్ అనేది ఎగ్జామ్ రాదు.